నమస్తే అండి, నేను రజాక్. చాలామంది మన వాళ్ళు చాలామంది ఏంటంటే మహాసేన రాజేష్ గారు మళ్ళీ వీడియోలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్గా రోజుకు ఒకటి రెండు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, బూతులు తిట్టకపోయినా అని చెప్పేసి కొంతమంది ఫోన్స్ చేస్తుంటారు, లేకపోతే మెసేజ్లు పెడతా ఉంటారు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తిని యూట్యూబ్లో జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, యూట్యూబ్లో జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పట్టించుకోవడం మానేశారు. ఇంకో మాట ఏంటంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా మహాసేన రాజేష్ని పట్టించుకోవడం మానేశారు. నాకు తెలిసి టీడీపీలో ఉన్నారు కొంతమంది సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో ఆ పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ లేకపోయినా సింపథైజర్స్, సో వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకున్న సందర్భంలో కూడా చెప్పింది ఏంటంటే మహాసేన రాజేష్ ఆల్మోస్ట్ ఆల్ తన రాజకీయ భవిష్యత్తుని తానే కొలాప్స్ చేసేసుకున్నాడు, టీడీపీ దగ్గర నుంచి ఇంకా అనుకున్నంత స్థాయిలో ఇంకేం ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా ఎందుకు వాళ్ళు చెప్తున్నారు, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి, మేము మాట్లాడుకున్నప్పుడు వచ్చినటువంటి మాటలు ఏంటో క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. ఈరోజు మహాసేన రాజేష్ కొన్ని వీడియోలు పెట్టాడు, మీరు చూస్తే కనుక వ్యూవర్షిప్ ఆల్మోస్ట్ పడినట్టే కనిపిస్తుంది. ఇదివరకు ఒక వీడియో పెడితే 2 లక్షలు 3 లక్షలు వ్యూవర్షిప్ ఉండేది ఒక వీడియో. అలాంటి ఛానల్ ఈ రోజున ఒక వీడియో ఒక 10,000కి వెళ్ళడానికి కూడా ముక్కుతూ మునుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, 1,000, 2,000, 3,000, 4,000. సో గట్టి కొడితే ఒక వీడియో గట్టి కొడితే కనుక 25,000 మించి వెళ్తున్న వీడియోలు చాలా తక్కువ, 25,000కి మించి వెళ్తున్న వీడియోలు చాలా తక్కువ. ఒకప్పుడు ఒక వీడియో పెడితే 2 లక్షల్లో వెళ్ళాయన్నమాట, 2 లక్షలు 3 లక్షలు చూసేవాళ్ళు. సో అలాంటి ఛానల్ ఈ రోజున ఆ పరిస్థితి అయిపోయింది. ఎందుకయింది, తన స్వయంకృత అపరాధం అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నేను 2 తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మాట్లాడేసి, ఫస్ట్ ఏంటంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు తన రాజకీయ భవిష్యత్తును ఆల్మోస్ట్ ఆల్ ఆయనే కొలాప్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లా మొదటిది ఏంటంటే వైసీపీ దగ్గర పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా పొగిడాడు మహాసేన రాజేష్ గారు, అద్భుతంగా పొగిడారు. పొగిడిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఇతన్ని ఓన్ చేసుకున్నారు. నాకు ఇప్పటికీ అతని వాగ్దాటి అంతా బాగానే ఉంటుంది, నాకు ఇష్టమైన వాగ్దాటి కలిగినటువంటి సబ్జెక్టు, చాలా క్రిస్ప్గా చాలా చక్కగా మాట్లాడతారు. అయితే వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఓన్ చేసుకుని ఒక పక్క చిరంజీవి గారిని, ఒక పక్క మన పవన్ కళ్యాణ్ గారిని, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా టార్గెట్ చేశారు ఆ టైంలో. దాంతో టీడీపీ వాళ్ళు అగెనిస్ట్గా మారారు, జనసేన వాళ్ళు అగెనిస్ట్గా మారారు, మెగా అభిమానులు అగెనిస్ట్గా మారారు, సినిమా వాళ్ళు ఎలాగో ఇది రాజకీయాలకు సంబంధించి పెద్దగా సినిమా అభిమానులు, అది మహేష్ గారు అభిమానులు కావచ్చు, ప్రభాస్ గారు అభిమానులు కావచ్చు, పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. కానీ మేజర్గా ఏంటంటే ఒక పక్క నుంచి మెగా అభిమానులు పవన్ గారి అభిమానులు, ఇంకో పక్క నుంచి టీడీపీ నందమూరి అభిమానులు, వీళ్ళు మాత్రమే హేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు, ఇప్పటికి కూడా ఆయన పెద్దగా బయటికి చెప్పింది ఏం లేదు, అనుకున్నంత రెస్పెక్ట్ ఇవ్వలేదనో మరి ఏమో, మొత్తానికి అయితే అక్కడ నచ్చలేదని చెప్పేసి ఆ వెంటనే ఎదురు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎదురు తిరిగిన తర్వాత జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశారు, అంటే జనసేన మద్దతు అయితే కోరలేదు, మీరు మా తరఫున సపోర్ట్ చేయండి అని కానీ మా పార్టీ తరఫున వీడియోలు చేయండి అని కానీ ఎక్కడ కూడా కోరలేదు. సో సపోర్ట్ అయితే చేశాడు, భారీ స్థాయిలో సపోర్ట్ చేశాడు, అద్భుతమైన సపోర్ట్ చేశాడు. నేను కాదన్ను, నేను చూశాను అప్పుడు వీడియోలు కూడా. అయితే ఏమైంది, ఆ తర్వాత జనసేన పార్టీలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు అనుకున్నారు అందరూ కూడా. దీని మీద ఒక దాడి జరిగితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఇతనితో మాట్లాడితే ఇతను చాలా ఎగ్జైట్ అయిపోయి మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటికీ ఆయన ఛానల్లో ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మహాసేన రాజేష్ అనే వ్యక్తి టీడీపీలోకి కాదు జనసేన పార్టీలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీకి ఒక ఇంపార్టెన్స్ టీడీపీ కంటూ ఒక కొంతమేర ఎక్కువ ఇచ్చాడని చెప్పొచ్చు. అంటే టీడీపీ వీడియోలు చేసేవాడు, అదేవిధంగా జనసేన పార్టీ వీడియోలు చేసేవాడు, జనసేనకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. సో దాంతో అందరూ అనుకున్నారు ఇతను జనసేన పార్టీలోకి వస్తాడని. ఇతను ఆ డైరెక్షన్లో వెళ్ళాడు, జనసేన పార్టీలోకి జాయిన్ అవుదాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాడు. బట్ ఏంటంటే ఇతనికి లోకల్ నాయకులు మేబీ తీసుకెళ్లేదంటే పైన ఉన్నటువంటి మెయిన్ నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఈయన రావడాన్ని. సో కాబట్టి ఈయన గురించి ఈయన వస్తారని చెప్పినప్పటికీ కూడా, ఈయన వైపు నుంచి ఈయన ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా, ఈయన వైపు నుంచి ఈయన ముందుకి అడుగులు వేసినప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి అడుగులు ముందు పడలేదు. మహాసేన రాజేష్ అనే వ్యక్తిని జనసేన పార్టీలోకి తీసుకోవడానికి పార్టీ సంసిద్ధం అవ్వలేదు, ఏం మాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మహాసేన రాజేష్కి. సో దాంతో కొంత హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత
ఆ టైంలో ఇంకా పొత్తులు పెట్టుకోలేదు మనవను టీడీపీ అని జనసేన. సో అలాంటి టైంలో టీడీపీ వాళ్ళు ఆ పని హస్తం ఇచ్చారు, మా పార్టీలో జాయిన్ అవ్వమని. ఏదో మొత్తానికి అయితే టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ అయితే వచ్చినట్టున్నాయి. లేదంటే ఈయన టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాడు, ఎందుకంటే జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, దగ్గర రానియట్లేదు కాబట్టి ఇంకా టీడీపీ వైపు అడుగులు ముందుకు వేశాడు. బాగుంది, అడుగులు ముందుకు వేసిన తర్వాత టీడీపీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. టీడీపీ రకరకాల సభల్లో ఈయన పిలిపించడం, స్టేజ్ మీద స్పీచ్లు ఇప్పించడం, ఇతరుకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం, ఒక మంచి రెస్పెక్ట్ని కల్పించడం. ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత అధికార ప్రతినిధి చేయడం, ఈయన పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అయ్యాడు. అంటే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకునే పట్టించుకోలేదు, బట్ టీడీపీ వాళ్ళు అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. చివరా గారికి ఈయన పార్టీలోకి తీసుకున్నారు, తీసుకున్నారు అంతా బాగుంది కదా. సో జనసేన పార్టీ గురించి, అలాగే మన టీడీపీ పార్టీ రెండు పార్టీల గురించి పాజిటివ్ వేలో వీడియోలు చేయడం మొదలెట్టాడు, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మొదలెట్టాడు. అప్పటి నుంచి వైసీపీ పార్టీ అభిమానులంతా కూడా ఇతని మీద దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశారు. సో ఇలాంటి టైంలో ఏమైందంటే అంతా బాగుంది, అంతా సూపర్గా వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ వచ్చేసింది, పొత్తు పెట్టేసుకున్నారు. ఆ పొత్తుకు కూడా ఈయన మంచి సపోర్ట్ ఇచ్చాడు, మంచి వీడియోలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, అద్భుతంగా తీసుకున్నాడు, మంచి డెసిషన్ తీసుకున్నాడు. నిజంగా ఇది రాజకీయాల్లో ఒక మైల్ స్టోన్ అన్నట్టుగా ఈయన వీడియోలు చేయడం అయితే జరిగింది. కట్ చేస్తే మొదటి లిస్ట్ అనౌన్స్ చేశారు జనసేన కూటమి నుంచి. వాళ్ళ మొదటి లిస్టులో టీ గన్నవరం నుంచి మహాసేన రాజేష్కి టికెట్ వచ్చింది. సో ఇక మహాసేన రాజేష్ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టడం, జనసేన పార్టీ కార్యకర్తలను పోగొట్టడం, ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేటటువంటి నియోజకవర్గం పీ గన్నవరం. సో మరి ముఖ్యంగా ఆ నియోజకవర్గం గెలవాలంటే ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలు ఉంటాయి, ఒకటి దళితులు అయితే, రెండోది వచ్చేసి కాపు సామాజిక వర్గం. వాళ్ళ దగ్గర నుంచి మద్దతు సేకరించే ప్రయత్నం చేయబోతున్న నేపథ్యంలో ఈయనకి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడ ఇది ఈ అటాక్ చేసింది వైసీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కాదు ఈ అటాక్ మొదలెట్టింది. ఎలా అంటే ఈయన ఒకనొక టైంలో అమృత ప్రణయ్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఒక వయసు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అక్కడ పరువు హత్య జరిగింది, అబ్బాయిని చంపేశారు. అప్పుడు మహాసేన రాజేష్ ఏం చేశాడంటే అది కావాలని అంటారని నేనైతే అనుకోను, బట్ ఏంటంటే ద మూమెంట్ రష్ మూమెంట్ ఎలా ఏం మాట్లాడాడంటే ఎవరైతే అగ్రకులాలకు సంబంధించినటువంటి అమ్మాయిని దళితులు పెళ్లి చేసుకుంటారో అప్పుడు నేనేదో ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానట్టు ఏదో ఒక ప్రచారం చేసినట్టు చేసిన వీడియోలు వైసీపీ వాళ్ళు గట్టిగా తిప్పేశారు. దాంతో బ్రాహ్మణ సమాజాల దగ్గర నుంచి అన్ని రకాల సమాజాల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈయన గట్టిగా టార్గెట్ చేయడం మొదలెట్టారు, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏ సభ దగ్గరికి వెళ్ళినా సమావేశాల దగ్గరికి వెళ్ళినా అటాకులు చేయడం మొదలెట్టారు. సో దీంతో ఇక్కడ వర్కౌట్ కాదని చెప్పేసి టీడీపీ పార్టీ మొత్తానికి ఆ టికెట్ని సందిగ్ధతలో ఉంచిన నేపథ్యంలో జనసేన పార్టీ వాళ్ళు ఆ టికెట్ అడిగేశారు. పవన్ కళ్యాణ్ టికెట్ అడిగిస్తే టీడీపీ టికెట్ ఇచ్చేసింది, అది పీ గన్నవరం వదిలేసుకుంది అండ్ మహాసేన రాజేష్ కాకుండా జనసేనకు పోయిందనమాట. సో ఇక్కడికంతా ఒక లెక్క, ఇక్కడ నుంచి రెండో లెక్క చెప్తా చూడండి. పీ గన్నవరం నియోజకవర్గం టికెట్ వచ్చినప్పుడు కూడా ఆయన రకరకాల మాటలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. సో ఆయన వదిలేసుకుంటారన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పార్టీ కోసం కూటమి కోసం ఏదైనా చేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ మంచోడు ఏదో చెప్పాడు, అయిపోయింది అది కూడా అక్కడికి. ఆ తర్వాత పీ గన్నవరం టికెట్ వచ్చిన తర్వాత, జనసేన పార్టీకి వచ్చేసిన తర్వాత మహాసేన రాజేష్ని జనసేన వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి ఏ విషయంలో కూడా, అంటే సభలు సమావేశాలు క్యాంపెయిన్స్కి దేనికి కూడా మహాసేన రాజేష్కి ఇంపార్టెన్స్ అనేది ఏమాత్రం కూడా ఇవ్వలేదన్నమాట. సో తన ఈగో హట్ అయిందో ఇంకేమో హట్ అయిందో తెలియదు. ఒకటి నోటి దాకా వచ్చినటువంటి టికెట్ పోయింది, అది జనసేన వాళ్ళు తీసుకున్నారు, అది పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు. రెండోది ఏంటంటే ఇతన్ని సభలు సమావేశాలు దేనికి కూడా పీ గన్నవరం నియోజకవర్గంలో ఆహ్వానాలు చేయట్లేదు. అదేవిధంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఏది చేస్తున్నా సరే దానికి ఇతన్ని పిలవటం కూడా పిలవట్లేదు. సో ఈగో హట్టేంది ఏం హట్టేందో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారాలు మన మోడీ గారు ఒకే సభా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు అన్నారు. ఏమంటే ఈసారి బీజేపీ పార్టీ 400 లోక్సభ స్థానాలు గ్రాబ్ చేయాలి, సంపాదించాలని చెప్పేసి చెప్పడంతో మహాసేన రాజేష్కి, అంటే అప్పటికే ఏదో ఇంటర్నల్ కోపం, ఇదే టికెట్ పోయిందని అది ఇది ఉందని మొత్తానికి, దాంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. అంటే 400 స్థానాలు తెచ్చుకుంటే కనుక రాజ్యాంగంలో మార్పులు చేసేస్తారా, రాజ్యాంగంలో సవరణ చేయడం ద్వారా దళితులకి, క్రిస్టియన్లకి, మైనారిటీలకి నష్టం జరగబోతోంది అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకుని పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ఒక 10 నుంచి దుమ్మెది పోయడం స్టార్ట్ చేశారు ఘాట్గా. సరే అది వర్కౌట్ కాదనండి, అది సెకండరీ. బట్ ఏంటంటే ఇక్కడ మొత్తానికి ట్రిగ్గర్ అయింది ఏంటంటే తను పట్టించుకోకపోవడం ఒకటి, రెండోది తన టికెట్ పోవడం ఒకటి, ఇది కేవలం జనసేన పార్టీ కారణంగా జరిగింది. సో దాంతో
ఎలక్షన్స్ కు ముందు ఒక 10 రోజుల నుంచి దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశాడు. టీడీపీ వాళ్ళు కూడా సైలెంట్ గా స్తబ్దుగా ఉన్నారు. నాయకులు పిలిచి మాట్లాడారంట, బట్ వెనక్కైతే తగ్గలేదు. ఈ రోజుకి కూడా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. అల్టిమేట్ గా ఏంటంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అలా ఎదురు తిరిగాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా కూటమి ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్ బ్యాటిల్ ఉన్న టైంలో ఎగ్జాక్ట్ గా 5 రోజుల ముందు నుంచి కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అన్ని స్థానాల్లో ఓడించమని పిలిపించాడు. సో దీంతో జనసేన పార్టీ వాళ్ళంతా అగెన్స్ట్ అయిపోయారు. ఇంకో పక్క వైసీ ఇంతకాలం తిట్టాడు కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకంతా అగెన్స్ట్ అయిపోయాడు. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారే, ఈ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దీంట్లో మంది సగం మంది అగెన్స్ట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓటర్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి నానా రకాల ఇబ్బందులు పడతా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఆయన ప్రభుత్వం మాదిరి నలిపితే నలిపేద్దాం, నలిపితే దెబ్బతో పోద్ది చచ్చిపోద్ది అనుకున్న టీడీపీ పార్టీ అనుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇస్తే ఏ కల్ట్ అభిమాని కూడా మర్చిపోలా. నాకు టీడీపీ పార్టీకి సంబంధించి చాలా మంది వ్యక్తులు తెలుసు. వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నిజంగా హార్డ్ కోర్ అభిమానితో మాట్లాడితే తెలిసింది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారు. ఈయన అప్పుడే కదా వచ్చింది టీడీపీ పార్టీలు ఇప్పుడు పుట్టిన వ్యక్తి కదా. కానీ హార్డ్ కోర్ అభిమాని మాట్లాడినప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన్ని వాళ్ళు జీవితంలో మర్చిపోలేరని చెప్పారు మహామహులు నాతో మాట్లాడిన వాళ్ళు టీడీపీ పార్టీలో. అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల తర్వాత మరి మహాజన్ రాజేష్ ఈ విధంగా ఎదురు తిరిగాడు కదంటే, చివరాఖరికి వాళ్ళే గట్టిగానే మాట్లాడారు అతని గురించి. సరే ఈ టైంలో నాకు ఎందుకు కానీ ఈ విధంగా జనసేన పార్టీకి అగెనెస్ట్, వైసీపీ పార్టీకి అగెనెస్ట్, రాబో రోజుల్లో టీడీపీ పార్టీ కూడా మహాసేన రాజేష్ని పూర్తి స్థాయిలో దూరం జరపడానికి అవకాశం ఉంది. మీరు చూస్తే కనుక మహాసేన రాజేష్ గొంతులో మార్పు అదే కారణం. అన్నిటికీ చెడ్డ రేవల్లా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఒక పక్క యూట్యూబ్లో వ్యూవర్షిప్ పడిపోతే అర్థం చేసుకోవచ్చు కదా. ఒకప్పుడు ఎలక్షన్స్కి ముందు ఒక వీడియో పెడితే 2 లక్షలు 3 లక్షలు వెళ్ళే వీడియోలో, ఇప్పుడు 10,000 వెళ్ళడానికి కూడా ముక్కుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి రీచ్ పడిపోవడానికి రీజన్ ఏంటి. ఎందుకంటే అన్ని పార్టీలు అటాక్ మొదలెట్టారు. ఇప్పుడు ఒక జనసేన పార్టీయో లేకపోతే టీడీపీ పార్టీయో వైసీపీ పార్టీ అని ఉండాలి. 3 పార్టీలను కెలిగేసుకుంటే వాళ్ళు చెప్పినా వినకపోతే, ఎలక్షన్ ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ మనకు అంత సపోర్ట్ చేశాడు, కూటమిని దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మళ్ళీ అన్ని ఇబ్బందులు పలైపోతాం, కాబట్టి ఏం మాట్లాడొద్దు, స్తబ్దుగా సైలెంట్గా ఉండమంటే కాదు కాదని చెప్పేసి రోజుకు 3-4 వీడియోలు పెట్టడం వదలడం చేయడం అయితే చేశాడు. పెద్ద పడేదైతే ఏముండదు కానీ, బట్ ఏంటంటే తన పొలిటికల్ కెరియర్కి తనే ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు. కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు. ఏ పార్టీ నుంచి ఇంకా వెల్కమ్స్ ఉండవు, టీడీపీలో ఉండదు, జనసేన ఉండవు, వైసీపీలో ఉండదు. ఆల్మోస్ట్ మహాజన్ రాజేష్ని ఆల్మోస్ట్ వైసీపీ టీడీపీ వదిలేసుకున్నట్టే. అది పెద్ద విషయం అయితే ఏం కాదు. ఇంకా వాళ్ళు పట్టించుకోరు, ఏ దేంట్లో కూడా అతన్ని ఇంక్లూడ్ చేయరు. ఇక ఇప్పటి నుంచి అతను సైలెంట్గా ఉండుంటే ఎమ్మెల్సీ అని ఇచ్చి ఉండేటోళ్ళు, బట్ ఈసారి అలాంటి ఏ ఉండవు అనమాట. అసలు మినిమం పదవులు కూడా ఉండవు. నాకు తెలిసి డిబేట్లు కూడా అతను పిలవరు. ఇంతకుముందు డిబేట్లు కానీ పిలిచారు, ఇక భవిష్యత్తులో పిలవను కూడా పిలవరు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఎగ్జాక్ట్గా అతనికి జగన్ ఫేవర్గా కూడా వీడియోలు మాట్లాడిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే మంచోళ్ళు అన్నట్లు మాట్లాడాడు. మరి ఇటన్నిటి బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, అన్నిటికీ చెడ్డ రేవడి. ఇప్పుడు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉందంటే ఏమీ లేదు, బీజేపీలోకి వెళ్తాడంటే లేడు, ఎలా లేడు. ఎందుకంటే దానికి అపూర్తిగా అగెనిస్ట్ అనమాట ఈయన. జనసేన వైసీపీ పార్టీలోకి వెళ్తాడంటే వాళ్ళు రానియరు, వచ్చినా కానీ సైలెంట్గా ఊరుకుంటారు తప్ప అసలు దగ్గరికి కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అంత స్థాయి కంప్లీట్గా వాళ్ళు తీస్తారు లేదు వివరం. పవన్ కళ్యాణ్ గారు అసలు గేట్ దగ్గర కూడా రానియరు అతన్ని. టీడీపీ వాళ్ళ ఆల్మోస్ట్ వదిలేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కూడా మా మాదిరిగా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా, ఎంత రెచ్చగొట్టినా ఎంత మాట్లాడినా ఏం పోయేది లేదు, ఎలక్షన్స్లోనే అంత చేయగలేదు, ఇంకేం ఉండదు ఇక్కడ. అది నేను చెప్పేదన్నమాట. ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఇంకా పట్టించుకోవాల్సిన పని లేదు. రోజు ఏదో కొంతమంది జనసైనికులు అబద్ధాలు చెప్తున్నారు, ఏం లేదు, అతను ఏదో పోల్ పెడతాడు, దాంట్లో ఎవడో ఒక 2-3 ఉంటారు కదా, వాళ్ళు ఏదో నెగిటివ్ కామెంట్లు చేస్తారు, ఆ నెగిటివ్ కామెంట్ తీసుకొచ్చి వీడియో చేస్తాడు, ఏముంది, వాళ్ళు 4 తిట్లు తిడతాడు. అందుమించి ఏముంది, పవన్ కళ్యాణ్ మహాయితో 4 తిట్లు తిడతాడు. ఎన్ని తిట్లు తిట్టలేదు ఇప్పుడు దాకా, ఎన్ని తిట్లు లేదు మనం, వాటిలో ఒక 4 తిట్లు ఏం పోయా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా తెలియడానికి ఏముంది, నాకు తెలియగలుగుతా ఏముంది, ఇంకా తెలియడానికి ఏం తెలియాలి కొత్తగా నాకు తెలియగలుగుతా. మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా నెగిటివ్ చేసేది ఏముంది, పిల్లల గురించి మాట్లాడతాడు అయిపోయాయి, పిల్లల గురించి మాట్లాడతాడు అయిపోయాయి, రాజకీయం గురించి మాట్లాడతాడు అయిపోయాయి, ప్యాకేజ్ స్టార్ని మాట్లాడతాడు అయిపోయాయి, ఇంకేం మాట్లాడాలి తన గురించి, ఇంకా మాట్లాడడానికి ఏ సబ్జెక్ట్ లేదు బ్రో. మీరు అనవసరం ఇంకా ఆ వ్యక్తి గురించి పట్టించుకోవడం అనవసరం. మేము పట్టించుకోవడం వదిలేసాం. మీరు పదే పదే మెసేజ్లు పెట్టడం, మెయిల్స్ చేయడం, లేదా కొంతమంది నాకు కాల్స్లో మాట్లాడడం, ఇదంతా హంబక్ వృద్ధా, టైం వేస్ట్ ఎవరాలు. మీరు చూడండి అతను రోజుకు 1-2 వీడియోలు పెడతాను, మనం రియాక్ట్ కావట్లేదు, ఎలక్షన్స్ ముందు రియాక్ట్ అయినాం అంతే, ఇలా చేస్తున్నాడు మరి
చేస్తానని. నేను ఇంకొక వీడియో కూడా చూడండి, లాస్ట్ వీడియో నేను పెట్టిన మహాసేన్ రాజశేఖర్ మీద, ఎలక్షన్స్ అయిపోయిన మొదటి రోజున టీడీపీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారని చెప్పేసి అడిగిన దానికి వీడియోకి గాను, నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ వ్యక్తులే చెప్పింది ఏంటంటే, ఆల్మోస్ట్ వదిలేసినటువంటి పరిస్థితి, ఇంకా సస్పెండ్ చేయాల్సిన పని కూడా అవసరం లేదు, ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకేంటి మహాసేన రాజేష్ గురించి మాట్లాడేది, ఇక అయిపోయింది ఏం లేదు, పట్టించుకోవడం కూడా వృధా.